ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అని చెప్పుకోవచ్చు మరొక కొద్ది రోజుల్లోనే ఎలక్షన్లు మొదలవుతున్నాయి అయితే వారు వేడిగా అభ్యర్థులైతే ప్రకటిస్తున్నారు జగన్ మరొక దూకుడిగా అభ్యర్థులైతే ఇప్పటికే ఎన్నిక సిద్ధం చేశారు అయితే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది టీడీపీ జనసేన పొత్తుతో ఏమైనా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయా అలాగే వైఎస్ షరీముల కాంగ్రెస్లో జరగడం వల్ల వైసీపీ సీట్లైనా చీలే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం మనతో పాటు బాబీ ఇన్ఛార్జ్ మన ప్రస్తుతం ఇక్కడ ఎన్ఆర్సీస్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫైన్ బాగున్నానండి ఏంటి మరి ఎలా ఉందండి రాష్ట్రంలో చూసుకుంటే రాజకీయాలన్నీ కూడా వారు వేడిగా ఉన్నాయి మరోపక్క చూసుకుంటే వైసీపీ అభ్యర్థిని కూడా ఇప్పటికే ప్రకటిస్తున్నారు అలాగే టీడీపీ జనసేన అభ్యర్థులు కూడా ప్రకటిస్తున్నారు వైసీపీలో చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మారుస్తున్నారు ఎలా ఉంది ఏంటి ఎలా ఉండబోద్ది మార్పే ఉందండి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు ఆ పనిచేయటంలో భాగంగా ఈరోజు క్యాండిడేట్లని జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నారనే మాట తప్ప మార్చినా ఎవరైతే అక్కడ లోకల్గా బాగుంటారు ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరైతే బాగుంటారని చెప్పేసి చూన్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్లను ఇవ్వడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని క్యాండిడేట్ని ప్రకటించినా ఈ రోజున వాళ్ళని ఎమ్మెల్యే కింద గెలిపించి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు ఏదైతే ఆల్రెడీ నిర్ణయించుకుని ఉన్నారు దాంట్లో ఎటువంటి అతిశయక్తి లేదని చెప్పేసి తెలిపారు గెలుపు గురాలని ప్రధాన లక్ష్యంగా ఎంచుకుంటున్నారు నూట డెబ్బై నూట డెబ్బై స్థలాలకి ఈ గెలుపు గురాలని ధీటిగా టీడీపీ జనసేన కూడా పెట్టగలుగుతా అంటే వీళ్ళని ఎదుర్కోవాలంటే ఎలా ఏ విధంగా వ్యూహాలు వేయాలంటారు మీకు ఇప్పుడు మనకు అర్థమవుతుంది పొత్తులు ఈ పొత్తులనేవి జనసేన టీడీపీ ఇప్పుడు మేము అనగా వన్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళడం జరుగుతుంది వాళ్ళకి అసలు పవన్ కళ్యాణ్ గారికి పొత్తు పెట్టుకున్నాడు అదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు తిట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారిని కానీ టీడీపీ కార్యక్రమం కానీ తిట్టడం జరిగింది దూషించడం జరిగింది అనేది జరిగింది మళ్ళీ ప్రభుత్వం ఆయనకి ప్రజల మీద మమకారం కాకుండా ఈ అధికార దాహంతో జగన్మోహన్ రెడ్డిని గద్దె నినాదంతో వెళ్తున్నాడు కాబట్టి ప్రజలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి పట్టం కట్టడానికి సిద్ధంగా లేరు ఈ రోజున ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు ఇస్తాడు దాంట్లో క్లారిటీ లేదు ఇవాళ ఈస్ట్ వెస్ట్ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో మెజారిటీ కాపులు ఆయన అండగా నడుపుతున్నారని చెప్పేసి ఈ జిల్లాలో ఈ ఈ ఉత్తరాంధ్ర ఏపిన ఉన్నారనుకుంటున్నారు అసలు ఎన్ని సీట్లు ఇస్తారు ప్రజల జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారో వాళ్ళు ఎన్ని సీట్లు పోటీ చేస్తారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సెఫ్లింగ్ చేస్తున్నారు ఇక్కడ క్యాండిడేట్ అక్కడ మారుతున్నారు ఇక్కడ మారుతున్నారని అభద్రతాభావంతో టీడీపీ నాయకులు కానీ జనసేన బుర బురచాలటం తప్ప అసలు వాళ్ళ టిక్కెట్లు అసలు జనసేనకి ఎన్ని ఇస్తారో టీడీపీకి ఎన్ని ఇస్తారని చెప్పిన తర్వాత వాళ్ళు ఎన్ని గొడవలు జరుగుతాయో ఎన్ని వ్యవహారాలు చేస్తారో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు వాళ్ళకి ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరైతే గెలుస్తారు ఎవరైతే చేస్తారనేది కూడా వాళ్ళకి ఇప్పటివరకు కూడా అవగాహన లేదు ప్రజలకే ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమం ఏది కూడా చంద్రబాబు నాయుడు కానీ గత ప్రభుత్వాలు ఏవి కూడా చేయలేదు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు అంటే బేసిక్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా మీద బేస్ అయి ఉన్నారు అంటే సీట్లు కూడా ఈ మాక్సిమం ఈ ఇంట్లోనే ఎక్కువ అంటే పవన్ కళ్యాణ్కి విన్నట్టు ఉండే అవకాశాలున్నాయి అంటారు పవన్ కళ్యాణ్కి ఎలా ఏ రకంగా విన్నట్టు ఉంటారండి పవన్ కళ్యాణ్ కాపులు విన్నట్టు ఉండాలంటే పవన్ కాపులకి రాజ్యాధికారం కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున వంగపేటి మోహన్ రామ్ గారు గారిని ఆ టీడీపీ ప్రభుత్వం ఆనాడు పొట్టన పెట్టుకున్న తర్వాత కాపుల్ని ముఖ్యమంత్రి చేయాలన్న ఉద్దేశంతో ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మెజారిటీ కాపులందరూ కూడా కాపులు ఎవడం ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పేసి అనుకోవడం మాత్రం వాస్తవం కానీ ఈయన తీసుకెళ్ళి ఒక అగ్రకులానికి మళ్ళీ పట్టం కట్టి ఆయన ముఖ్యమంత్రి చేయడానికి ఆయన వంత పాడుకుంటూ ఆయన వెనకాల భజన చేసుకుంటూ బయలుదేరుతున్నప్పుడు ఈ కాపులు అనేవాళ్ళు అతనికి పట్టం పట్టడానికి ఏ రకంగా సహకరిస్తారని చెప్పేసి చెప్పమంటారు అదైతే జరగదు మేమందరం కూడా కాపులమే ఎవరో కూడా కాపులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి అయితే సిద్ధంగా లేరు అంటే మ్యాక్సిమం ఎలా చూసుకున్నా కానీ పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి ఈ రెండు జిల్లాల మీద పవన్ కళ్యాణ్ ఎక్కువ బేసే ఉన్నాడు కదా ఖచ్చితంగా ఇక్కడ ఈ రెండు జిల్లాలో పోటీ చేసే అవకాశం ఉన్నాయి అంటారు మరి ఆయన గెలిపించే అవకాశం ఉన్నాయంటారు మరే పక్క చూసుకుంటే ముద్రగడ పద్మనాభం కూడా జనసేనలోకి వెళ్తున్నారు కదా ముద్రగడ పద్మనాభం గారు చాలా సీనియర్ నాయకుడు అదే ముద్రగడ పద్మనాభం గారిని వాళ్ళ అబ్బాయిని వాళ్ళ కోడల్ని గారిని టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైలు దహనం కాండిలో ఉరికి చురికిచ్చు కొట్టారు ఈ రోజున మళ్ళీ ముద్రగడ పద్మగారు అందులోకి వెళ్తారంటే మాకైతే నమ్మకం లేదు కానీ ఈ సోషల్ మీడియాలో కానీ ప్రెస్లో కానీ రావడం చూస్తున్నాము మ్యాక్సిమం ఆయన్ని కానీ వాళ్ళకి కానీ సపోర్ట్ చేసినా కూడా ప్రజలందరూ కూడా తిరస్కరిస్తారు కోస్తా కో కోనసీమ జిల్లాలో కానీ ఉండే తూర్పుగోదావరిలో కానీ మొత్తం ఎక్కడైనా సరే వాడు కానీ వాళ్ళకి కానీ సపోర్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా తిరస్కరిస్తారు అదే ముద్రగడ పద్మనాభం గారు ఒకవేళ జనసేన న్యూఢిల్లీగా పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు ముఖ్యమంత్రి లేదా అలా అని చెప్తే కాపులందరూ సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు మటుకు వాడు ఎవరో కూడా సహకరించారని చెప్పేసి నా అభిప్రాయం ప్రజ అంబట్రాయుడు క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలోకి వచ్చి మళ్ళీ జనసేన పార్టీలోకి వెళ్తున్నారు అంటే ఎలా ఉండబోతుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పద్మ వ్యూహాలు అంటే వీళ్ళందరూ కూడా చిక్కుంటున్నారంటారా శర్ములే కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమంటే కాపులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కులాలతో సమానంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కూడా సమానంగా లెవెల్లో సీట్లు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు కూడా రాజ్యా రాజ్యాధికారం ఇవ్వడం జరుగుతుంది కొన్ని కారణాల వల్ల అంబరరాయుడు గారికి ఆయన ఏదైనా సీట్ ఏదైనా అడిగి ఉండొచ్చు ఆ సీటు కాకుండా వేరే సీటు చే ఏదో తీసుకోమని చెప్పడం సందర్భంలో ఆయనకి నచ్చగా విభేదించి బయటకు వచ్చి అతను షార్ట్ టెంపర్ క్రికెటర్ రావు ఇప్పటి వరకు పొలిటికల్లో ఉన్నవాడు కాదు ఏం కాదు ఒక కులం బేసిక్లో వెళ్తున్నారు ఆయన అదే అదే ఐపీఎల్ టీ ట్వంటీ ఆడటానికి దుబాయ్ వెళ్తున్నానని చెప్పేసి ఇది చెప్పారు జగన్ పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు నేను పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతున్నానని ఎక్కడ కూడా చెప్పలేదు ఆయన ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆహ్వానించారు ఏదో మాట్లాడడానికి నేను మాట్లాడడానికి వచ్చాను అంతే తప్ప నేను పార్టీలోకి వెళ్తాను అందులో పోటీ చేస్తున్నాను కూడా ఎక్కడ చెప్పలేదు ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పి గ్రహిస్తున్నారు ఏ విధమైనటువంటి అభద్రతాభావంతో కూడా ప్రజలు ఇంతకుముందు కాలంలో లేరు ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభు దానికి కూటమికి బుద్ధి చెప్పడానికి అయితే ప్రజలు రెడీగా ఉన్నారు మరి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా మరి షర్మిల రెడ్డి వల్ల అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సోదరి మరి రేపు ఎలా ఉండబోతుంది వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణలు కానీ ప్రతి విమర్శలు కానీ ఎలా ఉండబోతున్నాయి ఏమంటే రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అందరు చేశారు చేశారని చెప్పేసి చెప్పడం అయితే వాస్తవం జరుగుతుంది ఇవాళ ఎన్టీ రామారావు గారు అల్లుడు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు కూతురు పురంధేశ్వరి గారు పురంధేశ్వరి గారు బీజేపీలో ఉంది చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో ఉన్నాడు ఆయన ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆవిడికి పడనే ఎడ్జు బీజేపీకి రాని ఎడ్జు వ్యవహారం కానీ చంద్రబాబు నాయుడికి ఈ కుట బాలకృష్ణకే ఏలకం ఉన్నది ఆవిడికి రాంది షర్మిళ గారికి ఎలా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఆఫ్ ఏంటంటే ఆవిడ ఈ రాష్ట్రం నుంచి నేను ఇక్కడి నుంచి నేను పుట్టి నేను పుట్టింది పెరిగింది చదువు ఎడ్యుకేషన్ చేసింది అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో హైదరాబాద్లో నేను అక్కడ పెడతానని చెప్పి టీ టీ కాంగ్రెస్ పార్టీ కింద టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద ఆవిడ పెట్టడం జరిగింది అక్కడ ఏ విధమైనటువంటి సపోర్టు లేకుండా ఏం చేయకుండా నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగి అని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది పార్టీని పాదయాత్ర జరిగింది జరిగింది ఎక్కడ స్పందన లేకపోవడం వల్ల అక్కడ మళ్ళీ మెర్జేవలకపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను ఆంధ్ర వారసురాలని ఆంధ్రాలో మళ్ళీ నేను నేను తిరుగుతాను నేను రాజశేఖర రెడ్డి గారి వారసురాలని నేను రాజశేఖర రెడ్డి గారి పునిపుచ్చుకున్నానని చెప్పి చెప్తే ప్రజలు ఏ రకంగా నమ్ముతారు నమ్మడానికైతే ఎటువంటి ఆస్కారం లేదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చిన వారసత్వం అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉంటారు షర్మిళ గారితో ఏ విధమైనటువంటి కేడర్ కానీ నాయకులు కానీ ఏదైనా ఇప్పుడు వచ్చేది ఎలక్షన్ కాబట్టి రెండు వేల ఎలక్షన్ కాబట్టి ఏదన్నా క్యాండిడేట్ టికెట్ ఆలయంలో ఏదో ఎరటం చేయడం జరుగుద్ది వీటి వల్ల ప్రజల నుంచి ఓట్లు కానీ లేదా ప్రజల నుంచి ఇది కానీ ఏది కూడా రాదని చెప్పేసి చర్చ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మారుస్తున్నారు కదా దీనివల్ల వర్గపూర్ణ ఉండదు నియోజకవర్గ పరంగా వర్గపూర్ ఏ విధంగా ఉండదండి వర్గపౌరులు ఎలా ఉంటాయండి వర్గపౌర్లు జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేస్తారు ఈ రోజున క్యాండిడేట్లు కాదు ఇవాళ అంటే వేరే రకం కాదు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అగ్రతాంబోలం ఇచ్చుకుంటూ ఈ రోజున అంబేద్కర్ డాక్టర్ విఆర్ అంబేద్కర్ రాజిన రాజ్యాంగానికి తూట్లు పడకుండా వ్యవహారం చేసుకుంటూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ రక చిన్న చిన్న పొరపాట్లు కాన్స్టిట్యూన్సీలు ఏవైనా ఒక ఐదు నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశారు కాబట్టి కింద చిన్న చిన్న అయినా ఉంటాయి ఆ పొరపాట్లని రాకుండా వాళ్ళ టీడీపీ జనసేన కూటమి చేసే కుయుక్తుల్ని ఎదుర్కొనడం కోసం ఇలా సఫ్లిన్స్ కానీ వ్యవహారం కానీ చేస్తున్నారు యా చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి కుప్పంలోకి మారలేదా ఆయన ఏం సబ్లింగ్ చేయలేదా ఈ రోజున అప్పుడు రేపొద్దు టికెట్లు ఇస్తారు రేపు పొద్దున్న అదే జవహారావు మాజీ మినిస్టర్ ఉన్నాడు కొవ్వూర్లో పోటీ చేసి కొవ్వూరిని నెగ్గాడు మినిస్టర్ చేశాడు తిరుగురు ఎందు పంపించాడు ఆ రోజున తిరుగులో పోటీ చేయించాడు అలాగే పాయికిరాపాటి నుంచి వంగలపూడి ఎంతతుంది ఆయన తీసుకువ్వూర్లో ఎందుకు పోటీ చేయించాడు ఎవరు ఎవరి స్ట్రాటజీ ఎవరి పార్టీకి ఉండే స్ట్రాటజీ ఆ వాళ్ళకు ఉంటది దాన్ని ఎదటి వాళ్ళని ఏదో అపత్రత భావం సృష్టిద్దామని చెప్పేసి ప్రజలను ఏదో పెడదాం అబ్బిలో పెడదామని చెప్పేసి అంటే వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా కొట్ట తీరుతున్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి పథకాలతో మళ్ళీ దూసుపోవడం ఖాయం ఇది మాత్రం తద్యం